राम चरण की पाप पुट्टिंदनि तेलिसि काल चेसि कांग्रेचुलेशन्स चेप्पारट जूनियर एंटीआर। सो जूनियर కాళికాదేవి జ్యోతిష్యాలయం కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు। ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్య కోర్టు కేసు శత్రుబాధ కుటుంబ సమస్య ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు। స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ। గురుజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది। కాల్ చేయండి 7411516726। ఎన్టీఆర్ మెగా వారసురాలు రావడంతో ఎంతో ఆనందించారు। సో తన మిత్రుడు అలాగే తన శ్రేయోభిలాషి అలాగే తన కుటుంబం లాంటి వ్యక్తి ఈరోజు తన అద్భుతమైనటువంటి ఒక మరి సంబరాలు చేసుకుంటున్నారు। కాబట్టి ఈరోజు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు ఎంతో వైరల్ అవుతోంది। ఈ సందర్భంగా అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు। కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది। ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి సంతోషంగా ఉంటున్నటువంటి ఈ సందర్భంలో అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు। కాబట్టి వీటికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది। అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం అయితే సో అభిమానులు కూడా వాటి గురించి తెలుసుకొని ఎంతగానో సూపర్ అంటూ చెప్తున్నారు। సో దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది। ఏది ఏమైనా ఇప్పుడు ఉంటున్నటువంటి విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు। కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది। ఈ సందర్భంగా అభిమానులంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు। ఎందుకంటే ఇప్పుడు ఉపాసన డెలివరీ అయింది, అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు। కాబట్టి ఈ సందర్భంగా అభిమానులంతా కూడా తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు। కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది। మెగా వారసురాలు వచ్చేసిందని తెలిసి అందరూ సంతోషంగా ఉంటున్నటువంటి ఈ తరుణంలో అందరూ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నారు। కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది। రామ్ చరణ్కి పాప పుట్టిందని తెలిసి ఎంతో సంతోషించారట ఎన్టీఆర్. ఈ సందర్భంగా తను కూడా శుభాకాంక్షలు అందించారు। ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చాలా సంతోషంగా ఉందని, ఇద్దరు అబ్బాయిలు పుట్టినటువంటి మరి ఎన్టీఆర్ ఎప్పుడు పాప అంటే చాలా ఇష్టం అంటూ చెప్తున్నారు। అది తన మిత్రుడికి పాప పుట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తారక్।